ఇది భవిష్యత్తు ఉన్న పార్టీ అది. మరి ఎంత బలంగా మనం చేయకపోతే దేశం మొత్తం మన వైపు చూసేలా చేసింది. దేశం మొత్తం ఈ రోజున ఎవరన్నా సరే దేశం మొత్తం మీద ఢిల్లీలో ఎక్కడికి వెళ్ళినా నన్ను పదే పదే పిలిచి గౌరవిస్తున్నారంటే అది మీ అందరూ చేసిన కష్ట ఫలితం. అది నేను ఒక్కడిని చేశానని కానీ, నేను ముందుని నడిపించానేమో కానీ, నాతో పాటు నడవడానికి మీరందరూ ఉండి 21 మంది మనకి సభ్యుల్ని, 2 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకొని తీసుకెళ్ళటం ఆషామాషే విషయం కాదు. మన ఉదయ్ గారు కానీ బాలసౌరి గారు కానీ మనం అడుగుతున్నారు నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్ ఉన్నా ఏం మాట్లాడాలి అంటే, ఉదయ్ గారు కూడా చెప్పారు మీరు ముందు అవగాహన చేసుకోండి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఈ సెషన్ అంతా అవగాహన చేసుకోండి. ఏదైనా కీలకమైన పరిస్థితులు లేని అంశాలు ఉంటే సీనియర్ పార్లమెంటేరియన్ బాలసౌరి గారు ఉన్నారు, ఆయన ముందుకు తీసుకెళ్తారు. ప్రధానమంత్రి గారితో కూడా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలసౌరి గారికి ఒకటే చెప్పాను, 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయనకి బరువు పెంచకూడదు. ఇది ఒకటే చెప్పండి, నా మాటకే చెప్పండి. ఆయనకి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచేవాళ్ళం కాదు. అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకు వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు, వెంటనే కలవచ్చు కదంటే నాకు తెలుసు ఆయనకి, ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలండి. అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం, కలుస్తాం. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడిని. బరువు పెట్టకూడదు వాళ్ళకి అని కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఉంటాను, ఒక్క మాట చెప్పండి నాకు, నేను మీకు మీకు అండగా ఉంటానని చెప్తాను. నాకు అట్లా జన సైనికులు వీర మహిళలు బలంగా నిలబడిపోయారు. నాకు ఏం ఆశించలేదు ఎవరు కూడా, చిన్న పదవి ఆశించలా, ఏం ఆశించలా. వాళ్ళ కోరికల్లో మార్పుగా రావాలి, ఆ మార్పు కోసం మేము నిలబడాలి అనే ఒక కట్టుదిట్టమైన ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. అలాగే మన నాయకులు కూడా, పోటీ చేయని నాయకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. నేను 21 సభ్యులు మొన్న పిఠాపురం సభలో కూడా చెప్తా ఉన్నాను. చిన్నప్పుడు మా టీచర్ చెప్తా ఉన్నారు, ఆయన బైబిల్లో ఇప్పుడు నేను వెళ్ళే సిచ్యువేషన్కి వెళ్ళే టైంకి ఆవిడ ఏదో చదువుతూ ఉన్నారు, బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళు, ఆవిడ మాట్లాడేది ఏదో ఒక రోజు వెళ్తే ఏదో చదువుతూ ఉంటే నన్ను పిలిచి నేను ఇది ఇన్రా నీకు మంచిది అని చెప్పారు. ఎందుకు చెప్పారు తెలియదు కానీ నిజంగా పనికొచ్చింది నాకు. తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, నీకు మంచిది అవుతురా నీకు అని ఆ మాట ఏంటి నేను ఎప్పుడు అనుకునేవాడిని. అంటే మనం ఎంత సాధించినా తగ్గి ఉండడం చాలా అవసరం. అంటే ఏమీ లేని ఇస్తురాకి ఎగిరి పడుతూ ఉంటుంది, ఎగిరెగిరి పడుతుంటుంది. అన్నీ ఉన్న ఇస్తురాకి చాలా నిండుగా ఉంటుంది. అలాగే ఎన్ని స్థానాలు అనే కంటే కూడా ఎంత బలంగా చేసామనే దాని మీద అందరూ అన్నారు. ఆ రోజున తాడేపల్లిగూడెం సభ మన బోలిశెట్టి గారు రోజు కూడా ఉన్నప్పుడు అందరూ కూడా తాడేపల్లిగూడెం సభ చేద్దాం మనం, 24 స్థానాలకి పోటీ చేస్తామని చెప్పిన తర్వాత మొట్టమొదటి సభ కూటమికి ఎప్పుడు వచ్చే ఉధృతి లేదు ఆ రోజున అందరూ చెప్తాం. నాకేం తేడా కనిపించలేదు కానీ, బట్ అందరికీ ఒకటే అనిపించింది, ఉధృతి లేదు, హుషారు లేదు, మీరు పాడు చేసిన నానా రకాలుగా మన మీ అందరికి అభిప్రాయాలు ఉన్నాయి ఆ రోజు. నేను దాన్ని తప్పని చెప్పట్లా. ఆ రోజు మనం ఊహించామా 24 అంటే కూడా 24 మళ్ళీ తగ్గి 21 అయిపోయింది. ఇన్ని తగ్గి కూడా మనం దేనికోసం నిలబడ్డామంటే మనకు బలంగా నేను చెప్తున్నాను, ఆ యావరేజ్ జనసేన ఓటింగ్ బలం లేని చోట అన్ని ఒక యావరేజ్ తీసుకుంటే, సరాసరి తీసుకుంటే 175 నియోజకవర్గాల మీద మనకు ఖచ్చితంగా ఒక 20% ఓటింగ్ పెరిగింది. 7% నుంచి 20% ఓటింగ్ పెరిగింది. కానీ మనం తక్కువ చేయటం వల్ల మనం పదే పదే మన అందరికీ మనం ఎందుకు తక్కువ చేసి ఎందుకు కూటమి రావాలని పదే పదే చెప్పడం వల్ల మనం, మీరు సభాపతి కూడా చెప్తా ఉన్నారు, మీరు చూశారు అయ్యన్నపాత్రుడు గారు చెప్తా ఉంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇంత మెజారిటీలు రాలేదు, అప్పుడు కూడా మాకు 3000 4000 వచ్చినాయి. కానీ ఈ రోజున చూస్తే ఒక్కొక్కరికి 30000 40 70 90 అసలు ఊహించని మెజారిటీ. ఒక ఎంపీకి వస్తే ఇలాంటి మెజారిటీస్, అలాంటి మెజారిటీలతోటి కొట్టారంటే ఇది జనసేన తాలూకు బలం ఎంత మీకు బలంగా ఓట్ టర్న్ అయిందో మనందరికీ తెలుస్తూ ఉంటుంది. ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది, మనం గర్వించాలి, అట్ ద సేమ్ టైం చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి.
అలా ఇంకో నాకు మన నాయకులందరికీ కూడా నా విన్నపం,